నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏఏ రివర్స్ అనేది వేరియస్ కంట్రీస్ మధ్య బౌండరీగా ఉన్నాయి అని. రియో గ్రాండే రివర్ అనేది యుఎస్ఏ మెక్సికోకి మధ్యలో బౌండరీగా ఉంది. నైల్ రివర్ అనేది సూడాన్ సౌత్ సూడాన్కి మధ్య బౌండరీగా ఉంది. రైన్ రివర్ అనేది జర్మనీ ఫ్రాన్స్ ఈ కంట్రీస్కి మధ్యలో బార్డర్గా ఉంది. మిగిలిన కంట్రీస్ కూడా బార్డర్గా ఉంది. మేజర్ కంట్రీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆ కంటెక్స్ట్లో మూడు రివర్స్ కూడా డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో బౌండరీస్ ఫామ్ చేస్తాయి. కాబట్టి ఆన్సర్ ఏంటండి? డి 1, 2, 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జల్ శక్తి అభియాన్ గురించి. ఇది మిషన్ మోడ్ ప్రోగ్రామ్. దీంట్లో వాటర్ ఎఫిషియన్సీని ఇరిగేషన్ ఎఫిషియన్సీస్ని పెంచడం కోసం అన్నాం, అవునా కాదా అండి? జూలై 1 నుంచి గవర్నమెంట్ స్టార్ట్ చేద్దాము అనుకుంటుంది. సో ఒకటో స్టేట్మెంట్ కరెక్టే. రెండోది వేరియస్ మినిస్ట్రీస్ మధ్య కన్వర్జెన్స్, అంటే జల్ శక్తి మినిస్ట్రీ మాత్రమే కాదు వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీని జల్ శక్తి మినిస్టర్గా మార్చడం జరిగింది. ఆ ఒక్క మినిస్ట్రీనే కాకుండా డిఫరెంట్ మినిస్ట్రీస్ యొక్క కొలాబరేషన్తో చేస్తున్నాం కాబట్టి కన్వర్జెన్స్ అన్నాం. సో ఇది కూడా కరెక్టేనా కాదా అండి? కరెక్టే. మూడోది ఇట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. ఇంతవరకు అయితే కరెక్ట్, కానీ ఇక్కడ ఓన్లీ అని ఇచ్చారు చూసారా, దాంట్లో మాత్రమే అన్నప్పుడు తప్పు. సో 1 and 2 మాత్రమే కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఏ 1, 2. చాలామంది స్టూడెంట్స్ డి, ఏ అని ఇచ్చారు. వెరీ గుడ్, అందరూ ఫాలో అవుతున్నట్టు అర్థమవుతుంది. ఇవాల్టి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ఇండియా అనేది యుఎస్ఏ యొక్క ప్రోడక్ట్స్ మీద హై టారిఫ్స్ని వేస్తుంది, ఇది అన్యాక్సెప్టబుల్, దీని గురించి మేము ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడతాము అన్నట్టుగా ట్వీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దీన్ని ఏ కంటెక్స్ట్లో చదువుకుంటామండి? జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా అండ్ మేజర్ కంట్రీస్ అన్నది ఒక టాపిక్, దాంట్లో ఇండియా యుఎస్ఏ ఇండియా యుఎస్ఏ రిలేషన్స్కి సంబంధించి చదువుకుంటాము. ఇండియా యుఎస్ఏ ఏదైనా సరే ఫారిన్ కంట్రీకి సంబంధించి రిలేషన్స్ గురించి చదువుకుంటున్నప్పుడు ఆ రెండు కంట్రీస్ మధ్య పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఎలా ఉంది, ఫస్ట్ ఈ పాయింట్ చదువుకోవాలి. అంటే ఇక్కడ డయాస్పొరా, మైగ్రెంట్స్, ఈ ఇష్యూస్ మనం చదువుకుంటాం. రెండోది స్ట్రాటజిక్గా, అంటే స్ట్రాటజిక్ చైనాని కౌంటర్ చేయడానికి కానివ్వండి, ఇలా స్ట్రాటజిక్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి. ట్రేడ్ రిలేషన్స్, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇవి ఎలా ఉన్నాయి. దాంతోపాటు వేరియస్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటిలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఎలా ఉంది డిఫరెంట్ ఇష్యూస్లో. ఇవి జనరల్గా మనం ఒక కంట్రీ మరొక కంట్రీ మధ్యలో చూసేటటువంటి విషయాలు. ఇక్కడ ట్రేడ్ ఇష్యూలో యుఎస్ఏ మరియు ఇండియాకి రీసెంట్గా చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చాయి. ట్రేడ్లో అంటే మనకున్నటువంటి జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ని తీసేయడం కానివ్వండి, వాళ్ళు డేటా లోకలైజేషన్ నార్మ్స్ అనేవి తగ్గించండి అని చెప్పడం కానివ్వండి, ఇలా వేరియస్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. కానీ స్ట్రాటజిక్ రిలేషన్స్ బాగున్నాయి, పీపుల్ టు పీపుల్ బాగున్నాయి, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇష్యూస్ బాగున్నాయి. ఇదొక్కటి కనుక మనం రిజాల్వ్ చేసుకోగలిగితే డిఫరెంట్ ఇష్యూస్లో మనము వీటన్నిటిలో కూడా ఇంకా ముందుకెళ్ళడానికి ఉంటుంది. దీంట్లో G20లో జపాన్లో ఒసాకా అన్న ప్రాంతంలో మీటింగ్ జరిగినప్పుడు నేను మాట్లాడతాను, మేము కలిసి నెగోషియేషన్స్ ద్వారా వాటిని అడ్రస్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క రిజర్వేషన్ గురించి. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. మరాఠా అనేటటువంటి కమ్యూనిటీ సోషియో ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్గా ఉంది, సో రిజర్వేషన్స్ కల్పించాలి అని మహారాష్ట్రకి సంబంధించినటువంటి మహారాష్ట్ర స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ రికమెండ్ చేయడం జరిగింది. దాంట్లో 12% అనేది ఎడ్యుకేషన్లో, 13% రిజర్వేషన్ జాబ్స్లో ఇవ్వాలి అని మహారాష్ట్ర స్టేట్కి సంబంధించినటువంటి స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ చెప్పడం జరిగింది. కానీ గవర్నమెంట్ అన్నది రెండిట్లో కూడా 16% కోటాని ఇవ్వడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో 16% కోటా ఇస్తున్నారు అని చెప్తూ కొంతమంది కోర్టుకు వెళ్ళారు.
బాంబే హైకోర్టుకి. బాంబే హైకోర్టు ఏం చెప్పింది, రిజర్వేషన్స్ కల్పించడంలో ప్రాబ్లం ఏమీ లేదు, ఎందుకంటే లెజిస్లేచర్కి స్టేట్ లెవెల్లో రిజర్వేషన్స్ కల్పించేటటువంటి అధికారం ఉంది. దానికి సంబంధించి సోషలీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ అనేది కూడా తీసుకొని వచ్చింది. సో లెజిస్లేచర్ తీసుకొని వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ కమిటీ కూడా రికమెండ్ చేసింది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ 16% అన్నది మరీ ఎక్కువైంది. దీన్ని ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ చెప్పినట్టు ఇంతవరకు తగ్గించాలి. అది ఆ పర్టికులర్ హైకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్. ఇక్కడ మరి 50% కంటే రిజర్వేషన్స్ మించొద్దు అని ఇందిరా సహానీ అనేటటువంటి పర్టికులర్ కేసులో చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టే ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి కేసులో రిజర్వేషన్స్ 50% కంటే మించితే అది ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి డిస్క్రిమినేషన్లా ఉంటుంది, సో మించకూడదంది. ఇక్కడ చూస్తే 35% అన్రిజర్వ్డ్గా మిగిలిపోయాయి, మిగిలిన వాళ్ళందరికీ రిజర్వేషన్స్ ఇస్తే. ఈ కంటెక్స్ట్లో మరి ఎలాగా అంటే, ఇందిరా సహానీ కేసులో చెప్పడం జరిగింది 50% నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో, ఎక్సెప్షనల్ కేసెస్లో పెరగచ్చు అని చెప్పింది. ఇక్కడ పాపులేషన్ ఇది పెద్దగా ఉంది కాబట్టి డిఫరెంట్ కమ్యూనిటీస్ది, ఇక్కడ ఇచ్చిన వాళ్ళది, అందుకని రిజర్వేషన్స్ అన్నవి 68%కి రీచ్ అయ్యాయి. దాంతో మద్రాస్ బాంబే హైకోర్టు వచ్చి ఓకే అని చెప్పింది. మళ్ళీ దీన్ని ఏమన్నా సుప్రీంకోర్టుకి అలా తీసుకెళ్తారేమో తెలీదు. ప్రస్తుతానికి 16% నుంచి ఇటు ఎడ్యుకేషన్లో 12%, జాబ్స్లో 13%కి తీసుకొని వస్తే ఓకే అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనం రిజర్వేషన్స్కి సంబంధించిన ఆర్టికల్స్ Article 15 మరియు Article 16 గురించి ఒక్కసారి మన పాలిటీ బుక్ వెళ్ళి రివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి షెరీన్. అంటే ఈ అమ్మాయి, సో వీళ్ళ ఫాదరే అమ్మాయిని గొంతునులిమి చంపేశారు. ఇది యుఎస్ఏలో జరిగిందనమాట. ఆ కంటెక్స్ట్లో అతని శిక్ష పడింది అని చెప్తున్నారు. ఇక్కడ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కదా, మరి ఇక్కడ ఏంటి స్పెషాలిటీ, ఎందుకని ఇంత పెద్ద విషయమైంది అంటే, అతను చంపేయడంతో పాటు ఆ అమ్మాయి శవాన్ని ఒక కాలువలో చాలా రోజులు ఉంచడం జరిగింది. చాలా రోజులు అది ఒక మిస్టరీగా మారిందనమాట అప్పట్లో. అది కూడా పక్కన పెడితే ఆ అమ్మాయిని పేరెంట్స్ అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకున్నాక వాళ్ళకి పిల్లలు పుట్టారు. సో తను అడ్డంగా ఉంటుంది అని చెప్పేసి ఆ పాపను గొంతునులిమి చంపేయడం జరిగింది. వాళ్ళ అమ్మాయిని బీహార్లో ఉన్నటువంటి ఒక షెల్టర్ హోమ్ నుంచి అడాప్ట్ చేసుకొని, వాళ్ళు కేరళ కానీ బీహార్లో ఉన్నటువంటి ప్లేస్ నుంచి అడాప్ట్ చేసుకొని యుఎస్ఏ వెళ్ళి అక్కడ వాళ్ళని వాళ్ళకి పాప పుట్టిందని చెప్పేసి ఈ అమ్మాయిని చంపేయడం. సో ఇది అంతా కూడా కొద్ది సంవత్సరాల క్రితం 2017 జరిగింది. చాలా పెద్ద ఇష్యూ అయింది కాబట్టి ఇది బాగా న్యూస్లో ఉంది. ఇప్పుడు అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఐఎల్కి సంబంధించినటువంటి ఇష్యూస్, ఏ జడ్జెస్ అనేవాళ్ళు ఆ ఇష్యూస్ మీద జడ్జిమెంట్స్ ఇస్తారు అన్న దాని గురించి. పిఐఎల్ దాన్ని ప్రజా ప్రయోజన వాజ్యం అని కూడా అంటాము. ప్రజా ప్రయోజన వాజ్యం అని కూడా అంటాము. దీనికి సంబంధించి దేంట్లో చదువుకోవచ్చు అండి, జిఎస్ Paper 2 పాలిటీలో జ్యుడిషియరీ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. పిఐఎల్ ప్రజా ప్రయోజన వాజ్యం. దీనికి సంబంధించి ఇది ఏంటి అసలు, మామూలుగా కేసెస్కి లోకస్ స్టాండీ అనేది ఒకటి ఉంటుంది. లోకస్ స్టాండీ అంటే ఏంటి, ఎవరైతే ఒక ఇష్యూ వల్ల డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యారో వాళ్ళే వచ్చి కేసేయాలి, అప్పుడే ఆ కోర్ట్ ఆ కేసెస్ని కోర్ట్స్ అనేవి వింటాయి. కానీ పిఐఎల్లో ఇంపాక్ట్ అయిన వాళ్ళు వేరే, కానీ ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని వేరే వాళ్ళు కూడా దీని మీద కేసు అనేది వేయొచ్చు. అది పిఐఎల్కు ఉన్న స్పెషాలిటీ. అదర్స్ కేసు వేయొచ్చు, అంటే లోకస్ స్టాండీ ప్రిన్సిపల్ ఇక్కడ ఫాలో అవ్వట్లేదు. 2 సువోమోటో అంటే కోర్టే ఏదైనా ఆర్టికల్ కానీ రిపోర్ట్ నుంచి కానీ చదివి కేసెస్ని తీసుకోవచ్చు. అది పిఐఎల్కున్న స్పెషాలిటీ. ఈ కంటెక్స్ట్లో పిఐఎల్ కేసులు ఇంతకుముందు సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అతని తర్వాత ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి, వీళ్ళిద్దరే వినేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరే కాకుండా 5 సీనియర్ మోస్ట్ జడ్జెస్, సిజేఐ తర్వాత ఉన్నటువంటి 5 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కూడా పిఐఎల్ కేసుని డిస్పోజ్ చేసే విధంగా, దానికి సంబంధించి జడ్జిమెంట్స్ ఇచ్చే విధంగా రూల్స్ అనేవి మార్చడం జరిగింది అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో మనం సిజేఐకి ఉన్నటువంటి పవర్స్ ఏంటి, సిజేఐ రూల్స్ మార్చారు అంటే ఏంటి అంటే, జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ ఉండాలి అని చెప్తూ
అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి జ్యుడిషియరీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ సైడ్ మొత్తంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు, సీజేఐయే చూసుకుంటారు. సో అటు జ్యుడిషియల్ హెడ్ సీజేఐనే, అటు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ సుప్రీంకోర్టుకి సీజేఐనే ఉంటారు. ఈ కంటెక్స్ట్లో ఈ విధంగా రూల్స్ ఇవి మార్చడం అన్నది సీజేఐకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజ్. సో ఏ బెంచ్ మొత్తం 31 సభ్యులు ఉన్నారు ఇప్పుడు సుప్రీంకోర్టుకి, 31 మంది న్యాయమూర్తులు ఉన్నారు. సో వాళ్ళందరూ బెంచెస్గా, అంటే 3 లేదా 5 అలా బెంచెస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కేసెస్ని అసైన్ చేస్తూ ఉంటారు. ఎవరు? సీజేఐ. దాన్నే రోస్టర్ అంటూ ఉంటాం. రోస్టర్ అంటే అది ఒక లిస్ట్ అన్నమాట, కేసెస్ ఏమున్నాయి అది ఎవరికి అసైన్ చేశాము అని. దాన్ని ప్రిపేర్ చేసేది, కేసెస్ అసైన్ చేసేది, ఆర్ అలొకేట్ చేసేది కూడా సీజేఐనే. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్ గురించి చెప్తున్నారు. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. ఏసియా పసిఫిక్ గ్రూప్ నుంచి, ఏసియా పసిఫిక్ గ్రూప్ అనేది మనం నిన్న చదువుకున్నాం క్లియర్గా. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది యుఎన్ ఐక్యరాజ్య సమితి అనేటటువంటి బాడీ కింద ఫామ్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఇది ప్రపంచంలో పీస్ అండ్ స్టెబిలిటీని ప్రమోట్ చేయడం కోసం ఉంది. దీంట్లో 5 పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఒక్కొక్కళ్ళు 2-year టర్మ్ అనేది ఉంటుంది వాళ్ళు ఎలెక్ట్ అయిన తర్వాత అనుకున్నాం. దాంట్లో ఈ 10 రీజనల్ బేసిస్లో, అంటే కొన్ని కంట్రీస్ని ఈ రీజన్ డిఫైడ్ చేస్తారు, రీజనల్ బేసిస్లో సెలెక్ట్ చేసుకుంటారు. ఆ విధంగా ఏసియా పసిఫిక్ రీజన్ నుంచి మన ఇండియాని నామినేట్ చేయడం జరిగింది. అది కూడా యునానమస్గా అని చెప్తున్నారు. సో ఇండియా అనేది 2021-22 ఈ సంవత్సరాలకి, 2 యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉంటుంది. యాక్చువల్గా ఈ రీజన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కూడా నామినేట్ చేసింది, కానీ ఇండియా అడిగింది మాకు ఇది చాలా స్పెషల్ ఇయర్ అండి, 75 అవుతుంది ఇండిపెండెన్స్ వచ్చి. ఆ టైంలో మాకు యుఎన్ఎస్సీ సీట్ అనేది నాన్ పర్మనెంట్ సీట్ అయినా కూడా ఇంపార్టెంటే, సో మీరు విత్డ్రా చేసుకుంటారా అని అడిగితే ఆఫ్ఘనిస్తాన్ మనకున్నటువంటి గుడ్ రిలేషన్స్ని బేస్ చేసుకుని అది విత్డ్రా చేసుకుంది. సో ఈ విధంగా 2030 మనకి మన టర్న్ ఉంది, కానీ ఇప్పుడే రావడం జరిగింది. మరి వచ్చింది దేనికోసం, ఇది ఎలా వాడుకోవాలి? ఇంతకుముందంతా కూడా వచ్చినప్పుడు అటు ఇటు కొన్నిసార్లు అటు డెసిషన్స్ తీసుకోవడం, కొన్నిసార్లు ఇటు డెసిషన్ తీసుకోవడం ఉండేది. అలా కాకుండా కాంక్రీట్ డెసిషన్స్ని తీసుకోగలగాలి. ఇప్పుడు యుఎస్ఏ యొక్క పవర్ తగ్గుతుంది, చైనా యొక్క పవర్ పెరుగుతుంది, ప్లస్ డిఫరెంట్ కంట్రీస్ అనేవి కూడా మల్టీలేటరలిజం, ఒక సింగిల్ పవర్ కాదు, మల్టీలేటరల్ ప్లస్ మల్టీపోలార్ వరల్డ్ అంటున్నారు, మల్టిపుల్ పోల్స్ అనేవి ఉండాలి అంటున్నారు. ఆ కంటెక్స్ట్లో ఇండియా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా దాని యొక్క పాత్రను వహించాలి. రెండోది, యుఎన్ రిఫార్మ్స్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క రిఫార్మ్స్ తీసుకొని రావాలని చాలా రోజుల నుంచి ఉంది. దీంట్లో ఒక పర్టికులర్ రిఫార్మ్ ఏంటి, 5 ఎందుకు పర్మనెంట్ మెంబర్స్, మిగిలిన వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఎస్పెషల్గా G4 అనేటటువంటి ఒక గ్రూప్ ఉంది, 4 అవి పర్మనెంట్ సీట్ కోసం ట్రై చేస్తున్నాయి. బ్రెజిల్, ఇండియా, జపాన్, జర్మనీ, ఈ 4 అన్నమాట. వీటిలో ఇండియా ఉంది. సో ఈ రిఫార్మ్స్ తీసుకొని వచ్చేందుకోసం, వీటన్నిటి కోసం ఇండియా అనేది పాల్పడాలి, ఈ సీట్ వచ్చినందుకు అదేదో ఒకటి చేసి చూపించాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. పార్లమెంట్లో అపోజిషన్ పార్టీస్ యొక్క నీడ్ ఏంటి, అసలు అపోజిషన్ పార్టీస్ ఎందుకు ఉండాలి, మన ఇండియాలో అపోజిషన్ పార్టీస్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి అన్న దాని గురించి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. దీన్ని జిఎస్ పేపర్ 2లో పాలిటీలో చదువుకుంటాము. ఒక డెమోక్రసీ, ప్రజాస్వామ్యము అన్నాము, ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ని ఎలా ఫామ్ చేస్తామండి, పొలిటికల్ పార్టీస్ అనేవి ఉంటాయి, ఈ పార్టీస్ అనేవి ప్రజల యొక్క విషెస్, వాళ్ళ యొక్క కోరికలు, వీటిని రిప్రజెంట్ చేస్తాయి. మనము డైరెక్ట్ డెమోక్రసీ పాజిబుల్ కాదు కాబట్టి మన యొక్క రిప్రజెంటేటివ్స్ అంటే మన యొక్క ఎన్నుకోబడినటువంటి పీపుల్ని పంపిస్తాము, వీళ్ళు మన తరపున డెసిషన్స్ తీసుకుంటారు. ఈ రిప్రజెంటేటివ్స్లో ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. మెజారిటీ రాకుండా మైనారిటీ, తక్కువ ఓట్స్, తక్కువ సీట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అపోజిషన్ పార్టీని ఫామ్ చేస్తారు, ఆర్ అపోజిషన్ సైడ్గా వ్యవహరిస్తారు,
వీళ్ళు రూలింగ్ సైడ్గా వ్యవహరిస్తారు. ఇది నార్మల్గా డెమోక్రసీలో జరిగేది. కానీ అపోజిషన్ పార్టీ యొక్క రోల్ ఏంటండి? రూలింగ్ పార్టీ ఉంది కదా ఆల్రెడీ, ఇంకా వీళ్ళు ఎందుకు అంటే, రూలింగ్ పార్టీ అనేది తనకిష్టం వచ్చినట్టు డెసిషన్ తీసుకునేటటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి? ఎవరో ఒకళ్ళు వాళ్ళని క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి ఉండాలి. అందరూ ప్రజలు వాళ్ళని క్వశ్చన్ చేయలేరు. సో మనం ఎన్నుకోబడినటువంటి రిప్రజెంటేటివ్స్లో అపోజిషన్ పార్టీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ అడగాలి. అంటే డెమోక్రసీలో అపోజిషన్ పార్టీ ఉంటే ఏమవుతుంది, అపోజిషన్ పార్టీ లేకపోతే ఏమవుతుంది? అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు అకౌంటబిలిటీ పెరుగుతుంది. గవర్నమెంట్ చేసే ప్రతి పనికి అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు అకౌంటబిలిటీ అనేది ఉండకపోవచ్చు. దీనివల్ల డెమోక్రసీ మొత్తం కూడా ఆటోక్రసీగా మారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అదే అకౌంటబిలిటీ ఉంటే మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ టైంలో ఇప్పుడు అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మ్యాటర్స్ ఏవైతే రైజ్ చేస్తారో వాటిని బట్టి ఓటింగ్ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉంటారు, పీపుల్కి అకౌంటబుల్గా ఉంటారు. ఇది డెమోక్రసీలో అపోజిషన్ పార్టీ యొక్క రోల్. అయితే 1947లో మన ఇండియాలో ఎలా ఎవాల్వ్ అయిందో చూద్దాం. 1947 ప్రాంతానికి ఇండిపెండెన్స్ వచ్చిన టైంకి ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది లార్జెస్ట్ పార్టీ. అందరూ డెమోక్రసీ మనం ఫాలో అవుతాము, డెమోక్రసీయే మన యొక్క ప్రిన్సిపల్ అని మన రాజ్యాంగంలో రాసుకున్నాం. అందరూ ఏమన్నారు, మీ దగ్గర చిన్న చిన్న పార్టీస్ కొన్ని ఉన్నాయి కానీ మేజర్ పార్టీ ఏంటి? ఐఎన్సీ. మరి డెమోక్రసీ స్ట్రాంగ్గా ఉండాలంటే అపోజిషన్ పార్టీ స్ట్రాంగ్గా ఉండాలి కదా అన్న క్వశ్చన్స్. అప్పట్లో నెహ్రూ వీళ్ళు కూడా చాలాసార్లు అపోజిషన్ పార్టీ ఉండాలి ఉండాలి అని చెప్పడం జరిగింది. దో రూలింగ్ పార్టీ అయినప్పటికీ అపోజిషన్ పార్టీ స్ట్రాంగ్గా ఉండాలి అని డిఫరెంట్ లీడర్స్ని అడగడం జరిగింది. ఈ విధంగా అపోజిషన్ పార్టీ మూమెంట్ పెరగడం వల్లే జేబీ కృప్లానీ కానివ్వండి, లేకపోతే జయప్రకాష్ నారాయణ్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా రూలింగ్ పార్టీ వల్లే మీరు అపోజిషన్ పార్టీగా ఉండండి, అపోజిషన్ లీడర్ స్ట్రాంగ్గా ఉండాలి అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది వేరే విషయం. కానీ అపోజిషన్ పార్టీస్ని ప్రమోట్ చేశారు. ఎప్పుడైతే ఐఎన్సీ నెహ్రూ చనిపోయిన తర్వాత ఐఎన్సీ కొంచెం వీక్ అయిందో అప్పుడు డిఫరెంట్ అపోజిషన్ పార్టీస్ అనేవి ముందుకొచ్చాయి. ఈ అపోజిషన్ పార్టీస్ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసేటటువంటి రోల్నే పెట్టుకున్నాయి. ఆ తర్వాత నేషనలిజం అనేటటువంటి ఫీలింగ్ తీసుకొని వచ్చాయి. ఆ నేషనలిజం ఫీలింగ్లో ఏమో కొంతమంది సెక్యులరిజం అన్నారు, కొంతమంది నేషనలిజం అనేటటువంటి ప్లాంక్ మీద ఉన్నారు, కొంతమంది మెజారిటేరియనిజం మైనారిటేరియనిజం మెజారిటీ మైనారిటీ దీంట్లో ఉన్నారు. ఈ విధంగా అపోజిషన్ పార్టీస్ ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడేంటి, అపోజిషన్ పార్టీ లీడర్ని ఎన్నుకోవడానికి అందరూ ఆలోచిస్తున్నారు, అపోజిషన్ పార్టీకి ఎవరుంటారు అని కాంగ్రెస్ కూడా ముందుకు రావట్లేదు. ఈ కంటెక్స్ట్లో ఇప్పటి వరకు మనకున్నటువంటి అపోజిషన్ పార్టీ యొక్క మూమెంట్ని బేస్ చేసుకోండి. 1970స్లో ఎమర్జెన్సీ విధించినప్పుడు అపోజిషన్ పార్టీస్ ఎంత పెద్ద రోల్ ప్లే చేశాయి. 1990స్లో స్టెబిలిటీ లేదు అంటే అపోజిషన్ పార్టీస్ యొక్క రోలే ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అపోజిషన్ పార్టీస్ అనేవి స్ట్రాంగ్గా తయారవ్వాలి, వాళ్ళకు ఒక స్టాండ్ అనేది ఉండాలి. ఆ స్టాండ్ అనేది ఏ విధంగా ఉండాలి, డెమోక్రసీని స్ట్రెంగ్తెన్ చేసే విధంగా ఉండాలి. ఈ విధంగా అపోజిషన్ పార్టీ అనేది డెమోక్రసీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంఎస్ఎంఈస్కి సంబంధించింది. ఇక్కడ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని జిఎస్ పేపర్ 3లో ఎకానమీలో ఎంఎస్ఎంఈస్ అనేటటువంటి టాపిక్ కింద చదువుకుందాం. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు అంటాం తెలుగులో. దీనికి సంబంధించి రీసెంట్గా ఆర్బీఐ అపాయింట్ చేయబడినటువంటి ఒక కమిటీ, యూకే సిన్హా అనేటటువంటి కమిటీ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈస్కి సంబంధించి డిమానిటైజేషన్ తర్వాత అవి చాలా ఇంపాక్ట్ అయ్యాయి, డిమానిటైజేషన్ తర్వాత ఎలాంటి ఇంపాక్ట్స్, దాని ద్వారా లిక్విడిటీ తగ్గడం ఇవంతా కూడా. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ క్రైసిస్ జరిగినప్పుడు, ఇదొక ఎన్బిఎఫ్సి కంపెనీ అన్నమాట, ఈ క్రైసిస్ జరిగినప్పుడు దానికి వచ్చేటటువంటి లోన్స్ అవన్నీ తగ్గాయి. సో లిక్విడిటీ అనేది తగ్గింది. ఈ కంటెక్స్ట్లో ఎంఎస్ఎంఈస్ని రివైవ్ చేయాలి అని
ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఈ కమిటీ కొన్ని రికమెండేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. దీన్ని మనం మొన్న డిస్కస్ చేసుకొని ఉన్నాం ఆల్రెడీ. ఎంఎస్ఎంఈస్ని ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006 కింద డిఫైన్ చేయడం జరిగింది. అది పాతగా ఉంది, దీన్ని అమెండ్ చేయాలి అన్నది ఒక రికమెండేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? 48% మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్, ఇండియాలో వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ అంతా ఎంఎస్ఎంఈస్ నుంచి. 40% ఎక్స్పోర్ట్స్ మనం ఏవైతే చేస్తున్నామో అవి ఎంఎస్ఎంఈ రిలేటెడే. 28% జీడిపి ఎంఎస్ఎంఈస్కి సంబంధించింది. 111 మిలియన్ జాబ్స్ క్రియేట్ చేస్తుంది. దీనికోసం డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ముద్రా యోజన అని, సిడ్బి లోన్స్ అని, పిఎస్బి లోన్స్ ఇన్ 59 మినిట్స్ అని డిఫరెంట్ ఉన్నాయి. ఈ కంటెక్స్లో యూకే సిన్హా కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. ఏమని? వాటిలో డిమానిటైజేషన్ వీటి తర్వాత స్ట్రెస్డ్ అసెట్స్ అనేవి పెరిగాయి. సో స్ట్రెస్డ్ అసెట్స్ని టెంపరీగా అడ్డుకోవడానికి 5,000 కోట్లతో స్ట్రెస్డ్ అసెట్ ఫండ్ అనేది ఒకటి ప్రయారిటీ ఇవ్వాలి. 10,000 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనే దాన్ని తీసుకొని వచ్చి ఎంఎస్ఎంఈలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి హెల్ప్ కోసం, లేదా ఎంఎస్ఎంఈస్కే ఇన్వెస్ట్మెంట్ కోసం వెంచర్ క్యాపిటల్ లాగా దీన్ని వాడాలి. ఎంఎస్ఎంఈ యాక్ట్ ఏదైతే 2006 ఉందో దాన్ని అమెండ్ చేసి దాంట్లో ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన ఇన్వాయిసెస్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసుకుంటే ఏ కంపెనీస్ వాళ్ళకి ఇంకా మనీ చెల్లించలేదు తెలుస్తుంది. దాని ద్వారా నేమింగ్ అండ్ షేమింగ్, ఇదిగో వీళ్ళు చేయలేదని చెప్పేదానికి ఉంటుంది. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ ఏదైతే 40% ఉందో దాన్ని పెంచి ఎంఎస్ఎంఈస్కి ఎక్కువ లోన్స్ వచ్చేలాగా చేయాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ అనే దానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఇవన్నీ కూడా యూకే సిన్హా చెప్పినటువంటి రికమెండేషన్స్, యూకే సిన్హా కమిటీ చెప్పినటువంటి రికమెండేషన్స్. వీటిని పాటించాలి అన్నట్టుగా ఇందాక ఆర్టికల్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోచింగ్ సెంటర్స్ యొక్క రెగ్యులేషన్ గురించి. జిఎస్ పేపర్ 2లో గవర్నాన్స్లో గవర్నమెంట్ యొక్క పాలసీస్, చట్టాలు ఎలా ఉన్నాయి డిఫరెంట్ ఏరియాస్లో అన్న దాని గురించి. ఇది సూరత్ అనే ప్రాంతంలో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో లాస్ట్ మంత్ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి చాలామంది చనిపోయారు. అసలు కోచింగ్ సెంటర్స్ యొక్క ఫస్ట్ అసలు అవి అవసరమా, నీడ్ ఏంటి? రెండు, ఒకవేళ అవి అవసరము అని మనం అనుకుంటే వాటిని రెగ్యులేట్ ఎలా చేయాలి అన్న రెండు పాయింట్స్ దీంట్లో ఇచ్చారు. ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఆ ఎడ్యుకేషన్లో చదువుకొని దాని నుంచి టెస్టులు పెట్టి మీరు మెరిట్ని సెలెక్ట్ చేయకుండా ఎవరైతే మగప్ చేసుకొని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వెనకాల పడి దాంట్లో ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారు. అంటే మెరిట్ని ఈ విధంగా మెజర్ చేయడం వల్లే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి గుట్టలు గుట్టలుగా పెరిగిపోయాయి. ఇది అడ్రస్ చేయాలి. ఒకవేళ అవసరము అనుకుంటే వాటిలో ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకోవాలి. అసలు మినిమం వెంటిలేషన్ లేకుండా క్లాస్ రూమ్స్ ఇన్హ్యూమన్గా ఉంటున్నాయి, వాటన్నిటినీ అడ్రస్ చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ అనేది సైమల్టేనియస్ ఎలక్షన్స్ లేదా జెమిలీ ఎన్నికలు అంటాం తెలుగులో. అయితే సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి వన్ నేషన్ వన్ పోల్ అనేది ఇండియాలో వర్కౌట్ అవుతుందా అన్న దాని గురించి ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్టికల్. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో పాలిటీలో చదువుకుంటాము. ఇక్కడ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనే ఐడియా అంటే ఏంటో ఫస్ట్ చూద్దామండి. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే లోక్సభకి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి డైరెక్ట్ ఎలక్షన్స్ ఏవైతే జరుగుతాయో అవి ఒకటే పీరియడ్లో ఒకటే టైంలో చేయడం అన్నమాట. ఎందుకు మరి దీన్ని కావాలి అంటున్నారు అంటే సైమల్టేనియస్ ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, లోక్సభకు ఒక టైంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కొన్ని స్టేట్స్కి ఒక పీరియడ్లో కొన్ని స్టేట్స్కి ఒక పీరియడ్లో ఇలా జరుగుతున్నాయి. 1967 వరకు అన్ని స్టేట్స్కి లోక్సభకి ఒకటేసారి ఎన్నికలు జరిగేవి. ఆ తర్వాత కొన్ని స్టేట్ అసెంబ్లీస్ డిజాల్వ్ అవ్వడం, లోక్సభనే కొన్నిసార్లు ముందుగా 5 సంవత్సరాల పరిమితి కదా దానికంటే ముందుగా డిజాల్వ్ అవ్వడం, ఇలాగ షెడ్యూల్స్ మారిపోయాయి. ఈ కంటెక్స్ట్లో ఎందుకు మరి గవర్నమెంట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనే ఐడియా ప్రపోజ్ చేస్తుంది అంటే ప్రతిసారి ఇలా ఎలక్షన్స్ జరగడం వల్ల ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. అటు ఎలక్షన్ కమిషన్కి అంటే అటు గవర్నమెంట్కి, ఇటు పొలిటికల్ పార్టీస్కి రెండింటికి పెరుగుతుంది. ఒకటేసారి అనుకోండి, ఒకటేసారి అయిపోద్ది, ఎక్స్పెండిచర్ తగ్గుద్ది. రెండోది గవర్నాన్స్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ జరుగుతుంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఉంటుంది.
దానివల్ల అడ్మినిస్ట్రేటివ్గా ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా, ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ మొత్తం ఆ 2 మంత్స్ అంతా అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ మొత్తం ఎలక్షన్స్ మీదే ఉంటుంది. సో గవర్నెన్స్లో ఎఫిషియన్సీ ఉండకపోవచ్చు. ఈ విధంగా ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎలక్షన్స్ ఉంటాయి, క్యాంపెయిన్స్కి వెళ్ళాలి, గవర్నమెంట్ అంతా ఎలక్షన్స్ మీద రన్ అవుతున్నట్టుంది. అలా కాకుండా ఉండాలంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ రావాలి అని అడుగుతున్నారు. కాకపోతే దీని కన్సర్న్స్ ఏంటి? ఒకటి, ఎక్స్పెండిచర్ తగ్గుద్ది కదా అని చెప్పేసి పోల్స్ అనేవి ఎలా మీరు ఒకటేసారి పెట్టాలంటారు? దానివల్ల ఉన్న కన్సర్న్స్ ఏంటో చూడండి. ఫెడరల్ కన్సర్న్స్, మనకి రాజ్యాంగంలో పార్ట్ 6లో స్టేట్స్కి వాటి యొక్క ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది. ఆ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఆ స్టేట్ లెవెల్ ఇష్యూస్ని నెగ్లెక్ట్ చేస్తారేమో అన్నది ఒక కన్సర్న్ అయితే, కాన్స్టిట్యూషనల్గా చూడండి 5 సంవత్సరాలు అటు లోక్సభకు కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కానీ టర్మ్, కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ వల్లనో ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడం వల్లనో వాటి టర్మ్ అబ్రప్ట్గా ఎండ్ అయిపోతుంది. అప్పుడేంటి పరిస్థితి? మళ్ళీ ఒకవేళ లోక్సభ ఎండ్ అవుతే అన్ని స్టేట్స్కి మళ్ళీ ఎలక్షన్స్ పెడతారా? లేదా ఒక 2 స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎండ్ అవుతే లోక్సభకి మళ్ళీ అన్నిటికీ ఎలక్షన్స్ పెడతారా? అలా కాకుండా తర్వాత పెడతాము అన్నారనుకోండి, 6 మంత్స్ ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫంక్షన్ అయింది, తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చి కూలిపోయింది, అప్పుడు మిగిలిన 4.5 సంవత్సరాలు ఏం చేయాలి? ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్, వీటన్నిటినీ చూసుకోవాలి. మరి సొల్యూషన్ ఏంటండి? కొంతమంది వచ్చేసి ఇదిగోండి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నారు, కొంతమంది వద్దన్నారు, కొంతమంది మిడిల్ పాత్ చెప్తున్నారు. నీతి ఆయోగ్ వచ్చేసి 2 సంవత్సరాలకు ఒకసారి అలా పెట్టుకొని ఎందుకు చేయకూడదు, లేదా 2.5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్, అంటే ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్ ఎగ్జాంపుల్ డిజాల్వ్ అయిపోయిందే అనుకుందాం, అప్పుడు 2.5 ఇయర్స్ లోపల మ్యాక్సిమం ఎలక్షన్స్ జరగాలి 2.5 ఇయర్స్కి ఒకసారి. బట్ ఈ ఐడియాకి కూడా ఇవే కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి దీని మీద ఎటువంటి కన్సెన్సస్ లేదు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బిమ్స్టెక్ గురించి. బిమ్స్టెక్ అనేది సార్క్తో కంపేర్ చేస్తే చాలా మంచి ఆప్షన్ అని చెప్తున్నారు. ఆ కంటెక్స్ట్లో మనం దీని జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. సార్క్ అనేది సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సార్క్ అనేది 2014 తర్వాత మీటింగ్స్ జరగట్లేదు. ఆ కంటెక్స్ట్లో బిమ్స్టెక్ అనే గ్రూపింగ్ ఇంపార్టెంట్. దానివల్ల స్ట్రాటజిక్గా, ఎకనామిక్గా, కల్చరల్గా ఈ అసోసియేషన్ బాగుంటుంది అని చెప్తున్నారు. అయితే బిమ్స్టెక్ గురించి డీటెయిల్స్ చూద్దామండి. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ దాని పేరు. ఇది ఒక సబ్ రీజనల్ ఆర్గనైజేషన్. ఒక కంప్లీట్ రీజన్ని రిప్రజెంట్ చేయట్లేదు. ఇదొక రీజన్, ఇదొక రీజన్. దీంట్లో మయన్మార్, థాయిలాండ్ అనేవి ఇక్కడి నుంచి, మిగిలిన 5 దేశాలు సౌత్ ఏషియా నుంచి తీసుకోబడినవి. 1997లో ఫామ్ అయింది బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా. 7 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. 5 వచ్చి సౌత్ ఏషియా నుంచి, ఏంటి, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక. దాంతోపాటు మ్యాన్మార్, థాయిలాండ్ వచ్చేసి సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి తీసుకోబడింది. ఆబ్జెక్టివ్స్ ఏంటి? కామన్ ఇంట్రెస్ట్, డిఫరెంట్ సెక్టార్స్లో కామన్ ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేయడానికి దీన్ని తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు కొన్ని సెక్టార్స్, 6 సెక్టార్స్ అనేవి ఉండేవి, ఇప్పుడు 9 మోర్ సెక్టార్స్, 9ని యాడ్ చేయడం జరిగింది. మొత్తం 15 సెక్టార్స్ కింద కోఆపరేషన్ అనేది దీంట్లో జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్రాట్ అనేది వాటర్ని ఎలా సేవ్ చేసుకోవాలి, వాటర్ కన్జర్వేషన్ ఎలా చేసుకోవాలని నేర్పించింది అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో దీన్ని మనం జిఎస్ పేపర్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో డ్రాట్, కరువును ఎదుర్కోవడం ఎలాగా అన్న దాని కింద చదువుకుంటే, ఇక్కడ మనం తమిళనాడు ప్రాంతం మొత్తం చూసినా, ఎస్పెషల్గా చెన్నై లాంటి పట్టణాల్లో ఎక్కువగా డ్రాట్ యొక్క ఇంపాక్ట్ అనేది చూపిస్తున్నారు. ఆ కంటెక్స్ట్లో మనం ఏం చేయగలము నిన్న అనుకున్నాం, డ్రాట్ పెరగడానికి రీజన్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటిని. ఆ కంటెక్స్ట్లో వాటర్ కన్జర్వేషన్, ఉన్న వాటర్ని ఎలా కన్జర్వ్ చేసుకోవాలన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు రైస్ అనేది వాటర్ ఎక్కువ కావాల్సిన పంట. దానికి సిరి అనే మెథడ్ ఉంది. స్రీ అనేది సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అనే మెథడ్ ఉండేది. దాంట్లో తక్కువ వాటర్ అవసరమైతే, సో అలాంటి మెథడ్స్ని తీసుకెళ్ళాలి. కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే వాటర్ యొక్క నీడ్ అనేది ఆర్ వాటర్ డెఫిషియన్సీ అనేది ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, అలాంటి ప్రాంతాల్లో వాటర్ని ఎక్కువ కన్జర్వ్ అవ్వాలి అంటే వాటర్ తక్కువగా ఖర్చు అయ్యేది, లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ అంటాము, లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ని వాడుకోవాలి. మైక్రో ఇరిగేషన్,
ఫ్లడ్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ రెండు మెథడ్స్ ఉంటాయి. మైక్రో ఇరిగేషన్ మెథడ్స్ని వాడుకుంటే డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివి ఎక్కువ వాటర్ సేవ్ అవుతుంది. ఈ విధంగా ఇవన్నీ చేయాలి. ఇప్పటికన్నా ప్రజలు మేల్కొన్నారు, చాలా వాటిలో ఇది చేయాలి అని చెప్తున్నారు. వీటిని చేయడం ద్వారా వాల్యూ ఆఫ్ వాటర్ అనేది తెలిసొస్తుంది అన్నది ఇక్కడ చెప్తున్న విషయం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కింద ఒక మిషన్ ఆన్ నేచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనే దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. దాని కింద ఉన్న లాంగ్వేజెస్ నుంచి డిజిటల్గా వాటిని డిజిటల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసేందుకు ఒక మిషన్ని గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది నేచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనే మిషన్ని తీసుకొని రావాలి అని చెప్పడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో దీన్ని తీసుకొని వచ్చి దాని ద్వారా ఈ లాంగ్వేజెస్లో ఉన్న కంటెంట్ని దీనికి ట్రాన్స్లేట్ చేయడం, డిజిటల్ ఫామ్లోకి ట్రాన్స్లేట్ చేయడం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ విషయంగా మారింది. ఇక్కడ ఐటీ మినిస్ట్రీ అనేది నోడల్ ఏజెన్సీ, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్సెస్తో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటన్నిటి యొక్క హెల్ప్ అనేది తీసుకుంటుంది అని చెప్తున్నారు. అయితే ఓవరాల్గా ప్రైమ్ మినిస్టర్స్ యొక్క సైంటిఫిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది ఓవర్సీయింగ్, ఓవర్ ఆర్చింగ్ అంటే ఇది చూస్తూ ఉంటుంది ప్రాజెక్ట్ మొత్తం ఎలా అవుతుంది అని. దీనివల్ల ఏమేమి అడ్వాంటేజెస్, ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత ఈ లాంగ్వేజెస్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, డిఫరెంట్ బుక్స్ కొన్ని లాంగ్వేజెస్లో ఉండడం కొన్నిట్లో లేకపోవడం, ఇదంతా కూడా ట్రాన్స్లేట్ చేయడం వల్ల చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్, బుక్ రీడర్స్ బెనిఫిట్ అవుతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పంజాబ్ యొక్క మహారాజా రాజా రంజిత్ సింగ్ యొక్క స్కల్ప్చర్ని లాహోర్లో అన్వీల్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో అప్పట్లో పాకిస్తాన్ రీజన్, ఆఫ్ఘనిస్తాన్ రీజన్, కొంచెం పార్ట్ ఆఫ్ పంజాబ్, ఇండియా, ఇదంతా కూడా పంజాబ్ సుబాగా ఉండేది. దాంట్లో పంజాబ్కి సంబంధించినటువంటి మహారాజా రంజిత్ సింగ్ అనే అతను ఆ ప్రాంతానికి చాలా ఫేమస్ లీడర్ అనమాట. సో అతని జ్ఞాపకార్థం 180వ డెత్ యానివర్సరీని పురస్కరించుకొని ఆ స్టాచ్యూని లాంచ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. మనం ఏం చేయాలి, ఒకసారి మన హిస్టరీ బుక్స్ ఓపెన్ చేసుకొని మహారాజా రంజిత్ సింగ్ గురించి, అతని టైంలో ఏవైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయా వాటి గురించి చదువుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెబి, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అన్నది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అగ్రిమెంట్స్, దానికి సంబంధించిన నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టైటన్ చేయడం జరిగింది, కఠినతరం చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో దీన్ని జిఎస్ పేపర్ 3లో ఎకానమీలో చదువుకుంటాము. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటండి, అందరి యొక్క ఫండ్ కలెక్ట్ చేసి మ్యూచువల్గా ఈ ఫండ్ మేనేజర్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈ ఫండ్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక బాస్కెట్ ఆఫ్ బాండ్స్ కానీ కమర్షియల్ పేపర్స్ కానీ వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ వచ్చిన దాంట్లోంచి కొంచెం పర్సంటేజ్ వీళ్ళు తీసుకొని మిగిలింది ఎవరెంత మనీ ఇన్వెస్ట్ చేశారో దానికి ప్రపోర్షనేట్గా వెనక్కిస్తారు. అది మ్యూచువల్ ఫండ్ అంటే. ఆ మ్యూచువల్ ఫండ్కి సంబంధించి ఏవైనా అగ్రిమెంట్స్ చేసుకున్నప్పుడు లెండింగ్ కానీ బారోవన్ కానీ దాంట్లో డిసిప్లైన్ అనేది తీసుకొని రావడం కోసం కొన్ని నామ్స్, రూల్స్ అనేది చేంజ్ చేసింది అని చెప్తున్నారు. ఇన్వెస్టార్స్ యొక్క ఇంట్రెస్ట్ని పెంచడం కోసం ఇది చేశారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించింది. దీంట్లో మనం దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్ పేపర్ 3లో ఎకానమీలో బ్యాంకింగ్ అనే టాపిక్ కింద చదువుకుంటాము. ఎన్పిఏస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లేదా నిరర్ధక ఆస్తులు అనేవి తగ్గాయి. నిరర్ధక ఆస్తుల మొత్తం అనేది తగ్గింది రీసెంట్ ఇయర్స్గా. దానివల్ల దీనికి సంబంధించి ఎంత మనీ అయితే బ్యాంక్స్ ప్రొవిజనింగ్ ఫామ్లో పెట్టాలో, ప్రొవిజనింగ్ అంటే లాస్ వచ్చేటటువంటి అసెట్స్, లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించేందుకోసం ప్రొవిజనింగ్ నామ్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రొవిజనింగ్ ఎంతో కొంత పక్కన తీసి పెట్టాలి కదా, ఆ రిక్వైర్మెంట్ అనేది తగ్గింది ఎన్పిఎస్ తగ్గడం వల్ల. దీంతో మనీని లెండ్ చేయడానికి అంటే మనీని అప్పుగా ఇవ్వడానికి మనీ పెరిగింది. దాంతో క్రెడిట్, ఆ బ్యాంకులు ఇచ్చే అప్పుని క్రెడిట్ అంటారు, ఆ క్రెడిట్ యొక్క గ్రోత్ అనేది పెరిగింది అని చెప్తున్నారు. అది ఈ ఆర్టికల్లో మార్చ్ 2017లో ఇలా ఉంది, 18లో మార్చ్ 2019లో ఇలా ఉంది అని చెప్తున్నారు. ఆ కంటెక్స్ట్లో క్రెడిట్ గ్రోత్ పెరిగింది కదా అండి, దాని గురించి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డబ్ల్యూపీఐ
హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క రివిజన్ కోసం ఒక టీమ్ని గవర్నమెంట్ అనేది అపాయింట్ చేసింది అని చెప్తున్నారు. రమేష్ చంద్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రమేష్ చంద్ కమిటీ యొక్క ఆబ్జెక్టివ్ ఇప్పుడు దీన్ని పెట్టడానికి వెనకాల ఏంటి, డబ్ల్యూపీఐకి సంబంధించి ఆ ఇండెక్స్ని ఏ విధంగా మార్చాలి అన్నదాన్ని స్టడీ చేయడం కోసం ఈ పర్టికులర్ రమేష్ చంద్ అనేటటువంటి కమిటీని వేయడం జరిగింది. ఇతను నీతి ఆయోగ్ యొక్క మెంబర్ అన్నమాట. ఈ అసలు డబ్ల్యూపీఐ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని కొలిచేందుకోసం మనకి రెండు ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటి సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, రెండు డబ్ల్యూపీఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఈ రెండిట్లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి సంబంధించి బేస్ ఇయర్ని 2011-12గా మార్చడం జరిగింది. అది కూడా 2017లో మార్చారు. కానీ ఆ తర్వాత ఈ బేస్ ఇయర్ తర్వాత వచ్చేటటువంటి స్ట్రక్చరల్ ఇష్యూస్ అంటే జిఎస్టీ తీసుకొని రావడం కానివ్వండి, చాలా ఎకనామిక్ ఇష్యూస్లో మార్పులు అనేవి వచ్చాయి. సో దీనికి తగ్గట్టుగా చేంజెస్ అనేది తీసుకొని రావాలి అంటూ ఈ కమిటీని నియమించడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెల్ఫీస్ తీసుకోవడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు షార్క్ అటాక్స్ కంటే. సో సెల్ఫీస్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అన్రెగ్యులేటెడ్గా ఉండొద్దు. అది సెల్ఫీస్ తీసుకున్నా కూడా డేంజర్ లేకుండా సెల్ఫీస్ తీసుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వెస్పరారస్ పరేనియస్ అనేటటువంటిది ఒక, ఇది ఒక డైనోసార్కి పెట్టినటువంటి నేమ్. ఈ వెస్పరారస్ పరేనియస్ అనేటటువంటి దాన్ని బ్రెజిల్లో ఫాజిల్గా గుర్తించడం జరిగింది. డెజర్ట్ రీజన్లో ఉండేటటువంటి డైనోసారస్ని దీనిగా గుర్తించడం జరిగింది అని చెప్తున్నారు. జస్ట్ ఈ నేమ్ గుర్తుపెట్టుకుంటే చాలు, బ్రెజిల్ ఇది ఒక డైనోసార్ బోన్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. కెన్యాలో వాటర్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరుగుతున్న సందర్భంలో పీస్ అంబాసిడర్స్ కొన్ని ఎన్జిఓస్ లోకల్ పీపుల్ని ట్రైన్ చేసి, చూడండి వాటర్ అవైలబిలిటీ ఆల్రెడీ తక్కువగా ఉంది, ఈ కంటెక్స్ట్లో వాటర్ అవైలబిలిటీ వల్ల వచ్చేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతూ ఉన్నాయి, మనము వాటర్ అవైలబిలిటీ ఎందుకు తక్కువగా ఉందని అర్థం చేసుకొని వాటర్ ఎఫిషియన్సీస్ని పెంచుకోవాలి తప్ప మనం గొడవ పడితే వచ్చేటటువంటిది ఏమీ లేదు అన్నదానికోసం, ఈ కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించేందుకోసం ఈ ఒక ప్రోగ్రామ్ ఆగ్రో పాస్టోరలిస్ట్ డెవలప్మెంట్ కెన్యా, కెన్యన్ లాంగ్వేజ్లో దాన్ని మొత్తం కలిపి SAPAD, ఇది స్ట్రాటజీస్ ఫర్ ఆగ్రో పాస్టోరలిస్ట్ డెవలప్మెంట్ కెన్యా. ఇటువంటి ఎన్జిఓ అనేది ఈ పీస్ అంబాసిడర్స్గా కొంతమంది లోకల్స్ని ట్రైన్ చేయడం, వాళ్ళు అక్కడున్న పీపుల్ని కూర్చోబెట్టి చూడండి ఇవి ఇష్యూస్ అని కలెక్టివ్గా డిస్కస్ చేసుకోవడం. దీనివల్ల రెండు, ఒకటి కమ్యూనిటీస్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ తగ్గాయి, రెండు వాటర్ కన్జర్వేషన్ మీద వాళ్ళకి అవేర్నెస్ కూడా పెరిగింది. ఇది చాలా మంచి స్ట్రాటజీ కదా. మనకి గవర్నాన్స్లో కానివ్వండి, ఎథిక్స్లో కానివ్వండి, ఎక్కడైనా కేసెస్లో ఇది అడిగినప్పుడు దీని ఒక ఎగ్జాంపుల్గా రాసుకోగలం కదా. సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ రాసే కొద్దీ మన ఆన్సర్స్ ఎన్రిచ్ అవుతూ ఉంటాయి. ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ మొత్తం నుంచి మనం 2 sentences తీసుకొని కెన్యాలో ఇది జరుగుతుంది అని గుర్తుపెట్టుకుంటే చాలా ఆన్సర్స్లో. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అపోలో మిషన్ ద్వారా ఫస్ట్ టైం చంద్రుడి మీద అడుగుపెట్టినప్పుడు కొన్ని రాక్ శాంపిల్స్ తీసుకొని వచ్చారు. వాటిని ఇన్ని రోజులు స్టడీ చేయకుండా వాక్యూమ్ ప్రిజర్వేషన్ ఇవి చేశారు. ఇప్పుడు దాని మీద స్టడీ మొదలైంది. ఎందుకంటే అప్పట్లో తెచ్చిన రాక్స్ అనేవి ఏవైతే 50 years క్రితం అప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇవి తక్కువ, సో వీటిని మీద టెస్టింగ్ ఇవి చేసేందుకు, కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ఎక్కువ కాబట్టి ఇప్పుడు దాని మీద టెక్నాలజీకి దాని మీద స్టడీస్ అనేవి ప్రారంభించారన్నది ఈ ఆర్టికల్లో చెప్తున్నది. నాసా అనేది మళ్ళీ చంద్రుడి మీదకి మనుషుల్ని పంపించేటటువంటి ప్లాన్లో ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ మనం నిన్న ఏం క్వశ్చన్ ఇచ్చాము, సెజ్ పాలసీ అనేది ఎందుకు కావాలి ఇండియాలో అన్నాము. సెజ్ అంటే ఏంటి, సెజ్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. వై డు వీ నీడ్ సెజ్, సెజ్ ఎందుకు కావాలి, దాని అడ్వాంటేజెస్ ఏంటి అని ఇచ్చారు. ఆ ప్లేస్ యొక్క అడ్వాంటేజెస్ ఏమి అని మనం అడిగింది ఏంటండి, SEZ ఉన్నాయి కానీ సెజ్ పాలసీని రివైజ్ చేసేందుకే కదా సెజ్ బిల్ అని తీసుకొచ్చారు. అంటే ఎందుకు నీడ్ ఉంది, సెజ్ పాలసీ నీడ్ ఎందుకు ఉంది అంటే, ఎస్ అడ్వాంటేజెస్ ఏంటి అని ఫస్ట్లో రాసుకోవాలి. సెజ్ వల్ల అడ్వాంటేజ్ ఇది ఉంది, కానీ ఇండియాలో 2000 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, ఆ కన్స్ట్రెయిన్స్ అనేవి ఇవి. సో అందుకోసం మనకి SEZ కాంప్రహెన్సివ్ పాలసీ కావాలి. ఆ విధంగా రాయాలండి ఆన్సర్. ఇక్కడ చూస్తే సెజ్ అంటే ఏంటి, వాటిని నెలకొల్పడానికి కారణాలు,
ఉపాధి అవకాశాలు ఇవన్నీ ఉన్నాయన్నారు. మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎందుకు పాలసీ కావాలి అని అడిగాము. ఫస్ట్ ఏంటి, సెజ్ అంటే ఏంటి, ఫస్ట్ పాయింట్ ఇంట్రడక్షన్లో. రెండోది, బాడీ స్టార్టింగ్లో సెజ్ వల్ల ఉండేటటువంటి ఉపయోగాలు ఏంటి. సెజ్ పాలసీ కావాలి అంటే ప్రస్తుతానికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు పాలసీ మళ్ళీ కావాలంటున్నారు, ఆల్రెడీ ఉంది కదా. కన్స్ట్రెయిన్స్ ఏంటి, ఫైనల్గా దీన్ని ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది. ఇలా నాలుగు పార్ట్స్గా ఆన్సర్ ఉండాలి. ఇక్కడ చూస్తే సెజ్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, నీడ్ ఫర్ సెజ్ పాలసీ, ఈ దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసుకొని రాసుకోవాలండి. ఎలాబరేటివ్గా ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ని హైలైట్ చేస్తూ ఇవి రాసుకోవాలి. ఈ స్టూడెంట్ వచ్చేసి సెజ్ పాలసీ కమిటీ అనేది ఫామ్ చేశారు. దాంట్లో ఏంటి నీడ్, దాంట్లో చూడండి ఈ ప్రాబ్లం ఉంది రివ్యాంప్ చేయడానికి, ఈ విధంగా రాయాలి. ఈ విధంగా రాయడం గుడ్, బట్ కంక్లూజన్ కూడా రాయాలండి. కంక్లూజన్ రాస్తే మీ ఆన్సర్ ఇంకా బాగుంటుంది. వెరీ గుడ్. ఇక్కడ చూస్తే దీంట్లో ఏంటి, మీరు ఇలా రాయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అని పెడితే సరిపోతుంది. ఏంటి ప్రధాన కారణాలు ఇది, సో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఫస్ట్ రాయండి ఒక పారాగ్రాఫ్, తర్వాత ఇది రాస్తే సరిపోతుంది. ఇక్కడ సీజెడ్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, నీడ్ ఏంటి. నీడ్లో చూడండి సెక్టార్ స్పెసిఫిక్ కావాలి అన్నారు. సో ఇక్కడ ఏమన్నా అంకా చూడండి, ఎగ్జిట్ అనేది డిఫికల్ట్ కాబట్టి ఎగ్జిట్ అనేది ఈజీగా ఉండడం గుడ్, బాగా రాశారు. ఎస్సీజెడ్ పాలసీ అంటే ఏంటి, నీడ్ ఏంటి, దీనికి ఉన్నటువంటి నీడ్ ఏంటి అన్నారు. నీడ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ పర్సన్, దీంట్లో ప్రొవిజన్స్ రాశారండి. ఎందుకు అసలు ఆ పాలసీ కావాల్సి వచ్చిందో అది రాయాలి మీరు. ఇక్కడ చూస్తే ఎస్సీజెడ్ అంటే ఏంటి, న్యూ ఎస్సీజెడ్ పాలసీకి ఉండాల్సిన ఎందుకని అవసరం అని రాశారు. ఎస్సీజెడ్ ఎందుకని, బోల్డ్ మెజర్స్ ఇవి ఉన్నాయి, సింప్లిఫై చేయండి. న్యూస్ ఆర్టికల్ లాగా రాయకూడదు, మీరు సింప్లిఫై చేసి మీ ఓన్ లాంగ్వేజ్లో మీరు రాయగలగాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది ఆన్సర్. ఎస్సీజెడ్ అంటే ఏంటి, నీడ్ ఏంటి. సో ఆ నీడ్ అనేది చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది పెంచడానికి, ఇన్వెస్ట్మెంట్స్ పెంచడానికి, ట్రేడ్ బ్యాలెన్స్ పెంచడానికి. గుడ్, కంక్లూజన్ కూడా రాశారు గుడ్. ఇవాళ మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసి డెమోక్రసీలో స్ట్రాంగ్ అపోజిషన్ అనేది కూడా ఇంపార్టెంటే, దాని గురించి చర్చించండి, డిస్కస్ అంటున్నారు. ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చేసి మహారాజా రంజిత్ సింగ్ గురించి. మనం హోంవర్క్ అంటే చేయట్లేదు, అందుకే నేనే మీకు చెప్పని పాయింట్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నాను, అట్లీస్ట్ మీరు సెర్చ్ చేస్తారని. సెకండ్ క్వశ్చన్ పిఐఎల్ గురించి. ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు వీడి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం.